जय तेलंगाना निन्ननే तेलंगाना राष्ट्र आविर्भाव दिनोत्सव चेसुकुन्न अंदरिकी शुभाकांक्षलु एंतो संतोषदायकमैन विषय मुख्यमंत्री गारु तन कललु स्वप्नान्नि एट्लयिते तेलंगाना साधिंचि तेलंगाना साधिंचडमे काकुंडा दान्नि मंचि दारिलो अभिवृद्धि चेयालि संक्षेममु सो वेलफेर अंड डेवलपमेंट अने रू कलते मुंकारो अदे विधा सिनेमा पटक टोटल इंडिया मन तेलुगु फिल्म इंडस्ट्री प्रत्येक स्थान एनो हिस्टारिकल मूवीस इच्छा इंडस्ट्री मुफ संवसरा नुकला चूसक इंडस्ट्री एनो गोप गोप विषया सोसाइटी की एंत अवेरनेस सोसाइटी की एंत एंटरटेनमेंट का चला सोशल मेसेज इच्छे मूवीज एनो सिनेमाल द्वारा चला विषया सामान्य जीवन में नेर्चुकुंटा अटुवंटि ఒక సినిమాని కూడా కాపాడుకోవాలనే ఒక గొప్ప మనసు ముఖ్యమంత్రి గారిది అందులో సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకున్నప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారికి సినిమాల పట్ల చాలా ప్రేమ ప్రతి సినిమా ఫస్ట్ డే కంపల్సరీగా చూస్తారు ఎవ్రీ సింగిల్ మూవీ ఫస్ట్ డే చూస్తారు క్యూబ్ లో చూసి ఆ ప్రొడ్యూసర్ గాని ఆ డైరెక్టర్ గాని ఆ హీరో గాని కంగ్రాట్యులేషన్స్ చెప్పడం వాళ్ళు చేసిన పనిని అభినందించడం ఆయనకి ఎప్పటినుండో అలవాటు అందరూ లీడ్ తీసుకొని చిరంజీవి గారు మెగాస్టార్ గారు అకినేని నాగార్జున గారు అన్ని అసోసియేషన్స్ తెలుగు సినిమాకి సంబంధించిన అన్ని అసోసియేషన్స్ సినిమా ఇండస్ట్రీ ఎలా బాగుపడాలి కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది అటువంటి తెలుగు సినిమాని కాపాడుకోవాలి అనే ఒక గొప్ప మనసుతోని మీటింగ్ ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ నుండి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా సీఎం గారు సానుకూలంగా స్పందించి వాళ్ళ పట్ల ధైర్యాన్ని నింపారు ఆ క్రమంలో 14,000 మంది కార్మికులకు సీసీసీ ద్వారా చిరంజీవి గారు అధ్యక్షతన కళ్యాణ్ గారు అండ్ టీమ్ అందరూ కలిసి చాలా గొప్పగా ఇంటింటికి వెళ్లి మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చాలా పగడబందీగా దాని ఒక స్ట్రాటజీ ప్రకారం ఓటీపీ పెట్టి ఓటీపీ వస్తేనే దాన్ని వాళ్ళకి డెలివరీ చేసి అంటే అందరికి మిస్ కాకుండా చూడాలన్న ఒక గొప్ప మనసుతోని చేసి ఆ మీటింగ్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే దాదాపుగా ఇంకా ఉన్నారన్న ఒక 14,000 మందికి చేయగలుగుతే ఇంకా బాగుంటది అన్న ఆ మనసుతోని అనగానే నేనే నా సొంత ట్రస్ట్ తలసాని ట్రస్ట్ ద్వారా మన సినిమా కార్మికులే కదా మన కుటుంబమే కదా అందరూ బాగుండాలి అనే ఒక గొప్ప సంకల్పంతోని మొన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున గారి చేతుల మీదగా అందజేయడం జరిగింది ఆ రోజులో మళ్ళీ ఇంకో ఆలోచన ఆ రోజు కూడా మీ అందరూ ఇట్లనే ఉన్నారు ఒక గొప్ప విషయాన్ని చేసేటప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళేది మీడియానే మీడియా మిత్రులే ఎవరన్నా హీరో చేయాలన్నా జీరో చేయాలన్నా సొసైటీకి ఏమి చేయాలన్నా మీరే కాబట్టి మీ పట్ల కూడా అపారమైన నమ్మకము చూపడానికి మీపైన మీరు చేసిన సేవలు ఈ కరోనా టైంలో డేరింగ్గా బయటికి వచ్చి వాస్తవాలను చూపించడం గాని ఎటువంటి కవరేజ్ కావాలన్నా కూడా మీరు చేసిన సహాయానికి మీకు కృతజ్ఞత కింద కూడా నేను రావాలి కలవాలని అనుకున్నాను ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి నా ధన్యవాదాలు జై తెలంగాణ నాకు చిన్నప్పటి నుండి అందరూ మిత్రులు ఉండడం వల్ల వాళ్ళతో చనువు తప్ప నాకు ఎప్పుడు సర్వీస్ చేయాలనే గెలవాలనేది ముఖ్యం కాదు సర్వీస్ చేయాలనేది ముఖ్యం ఉండేది నా లైఫ్లో అందుకే నాన్నగారు ఏదో దారైతే నాకు చూపించినారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా నా ఎలక్షన్స్ టైంలో పార్క్ హయాత్లో ఒక అద్భుతమైన మీటింగ్ పెట్టి సాలిడారిటీ చూపించారు నా పట్ల ఎప్పుడు ఈ ఇండస్ట్రీకి ఏం కావాలన్నా మేము ఉన్నాము అంతేగాని సినిమా తీయడం వరకు ఓకే కానీ చేయడం వరకు నాటం తీయటం కన్ఫర్మ్ అది టైం విల్ టాక్ అన్న వస్తాయి అన్నీ వస్తాయి అందరికీ ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను చేతలకు